అనుకూలతలు రావాల్సిన చోట ప్రతికూలతలు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షం మీద దాడి చేయడం అనేది శరా మామూలే ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అనైనా ఇదే జరుగుద్ది కానీ సొంత పార్టీలో ఉన్న నేతలే పైగా సీనియర్ నేతలు ఎమ్మెల్యేగా ఉన్న నేతలు సొంత పార్టీ మీదే వ్యతిరేక ప్రచారం చేయడం లేదంటే అసమ్మతి వెళ్ళగక్కడం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు వైసీపీలో ఎక్కువగా కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలన పూర్తయిన తర్వాత పూర్తిగా సానుకూల సంకేతాలు వస్తాయి అని అనుకుంటే పార్టీలో ఉన్న సీనియర్ నేతల నుంచి వ్యతిరేక పవనాలు వేచడం ప్రజల నుంచి సానుకూలత ఉందా లేదా అనేది పక్కన పెడితే సొంత పార్టీలో ఉన్న నేతలే ఎందుకు అసంతృప్తి గలం వినిపిస్తున్నారు అనేది ఖచ్చితంగా పార్టీ సీనియర్లు ఇప్పుడు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది దీనికి ప్రధాన కారణంగా సీనియర్ నాయకుడైన ఆనం రామ్నారాయణ రెడ్డి ఈయన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం చాలా సీనియర్ పొలిటీషియన్ కొద్ది రోజుల క్రితమే కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు అనేది ఆయన అసంతృప్తి ప్రధానంగా అదే నేపథ్యంలో సంక్షేమ పథకాల విషయంలో కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు ప్రజలు ఎవరికీ పూర్తిగా సంక్షేమ పథకాలు అందట్లేదు అది అదిగేదని నలభై ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో ఇటువంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు అని చెప్పడం ఇప్పుడు తాజాగా ఆయన మరొకసారి ఆయన కామెంట్ చేశారు అధికారుల మీద అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నారు అధికారులు అంటే ఆయన మనసులో మాట ఏ విధంగా బయట పెట్టాలనుకుంటున్నారు అంటే ఒకవేళ అధికారులు ఏమైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనే విధంగా ఆ విషయాన్ని బయట పెట్టాలనుకున్నారా ఏంటనేది ఒకసారి ఆలోచిస్తే కనుక ఆయన మాట్లాడింది సీఎం జగన్ గారు చెప్పిన మాటను సైతం అధికారులు వినడం లేదు అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు జల వనరుల శాఖలోని అధికారులే నీళ్లు అమ్ముకుంటున్నారు అనేది ఆనవ రామనారాయణ రెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అవే హాట్ టాపిక్గా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి అంటే ప్రధానంగా ఆయన నెల్లూరు జిల్లాను ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి నెల్లూరు జిల్లా అధికారుల తీరు చాలా దారుణంగా ఉంది అనేది ఆయన చెబుతున్నమాట ఎందుకంటే ఆనంద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలతో పాటు ఏపీ వ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అయ్యాయి అంటే మొన్న ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆయన వ్యాఖ్యలు చేయడం ఈ మధ్యన ఆ పల్లా బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు కానీ లేదంటే ఆ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కానీ ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు హల్చల్ చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటే కొరత ఉంది గుప్పుడు ఇసుక కూడా దొరకట్లేదు అని బ్రహ్మనాయుడు గారు చెప్పడం ఈయన కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా జగన్ గారి పాలన మీద ఎప్పటికప్పుడు చాలాసార్లు ఈ మధ్యకాలంలో చూసుకుంటే కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేయడం అంటే సానుకూల స్పందల్నేవి రావట్లేదు తాజాగా ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈయన కూడా మాజీ మంత్రిగా పనిచేశారు చాలా సీనియర్ నాయకుడు నెల్లూరు జిల్లాలో అంద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సుపరిచితుడైన ఇటువంటి వ్యక్తి మాట్లాడడం ఇప్పుడు అది కూడా అధికార పార్టీలో ఉండి తమ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేసుకోలేకపోయాము అనే ఒక అసంతృప్తి ఆయన నుంచి వినిపిస్తుంది అంటే అసలు పార్టీలో ఏం జరుగుతుంది అసలు అధికారులు ఏం చేస్తున్నారు అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అధికార పార్టీకి అనేది కూడా ఒకసారి పార్టీలో సీనియర్లు ఆలోచించాలి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఈయన చెప్తున్నమాట తెలుగు గంగా జలాలను నియోజకవర్గంలోని కండలేరు కాకుండా వేరే ప్రాంతాలకు తరలించడం దాని మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అది సరికాదని చెప్పడం నీటిపారుదల అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారు ఆయన అని ఆయన చేసిన వ్యాఖ్యలు తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం చాలా వింతగా ఉంది అందులో నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు అనేది అంటే నియోజకవర్గ పరిధిలో మొన్న కూడా చూసాం రోజాగారి నియోజకవర్గంలోని నియోజకవర్గంలోకి ఒక మంత్రి వెళ్ళారు అని చెప్పి దాని మీద కూడా ఒక దుమారం రేగింది తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ మా ఇద్దరి మధ్య ఎటువంటి లేవు లేవని చెప్పి ఆ మంత్రి గారు చెప్పడం రోజా వర్గీయులు మాత్రం దాన్ని వ్యతిరేకించడం ఇలాగ అంటే ఎవరి నియోజకవర్గానికి వాళ్ళే అక్కడ ఇన్ఛార్జీలు కాబట్టి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆ పరిధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదంటే అక్కడ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళతో చెప్పి చేయించాలి లేదంటే వాళ్ళతో కలుపుకుపోని చేయించాలి లేదు అక్కడ ఏం జరుగుతోంది అసలు ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు వర్గాలు ఉంటున్నాయా విభేదాలు మొదలైనయా వైసీపీ లేదా కానీ జరిగితే అధికార పార్టీ పరిస్థితి ఏంటి ఇది జగన్ గారికి మచ్చ తెచ్చే పన ఏంటి అసలు ఏం చేయాలి దీనికి సంబంధించి ఒకసారి పార్టీ సీనియర్లు ఏమైనా దృష్టి పెడతారా ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు